ఢిల్లీలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీకి సంబంధించి మనకు దాదాపు 25 మంది సినీ తారాలు పాల్గొన్నట్లు కూడా తెలుస్తోంది. అందులో హేమ ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి హేమ ఉందా లేదా అనేది ఆల్రెడీ తను లేదని కూడా మీడియా ముఖంగా చెప్పారు. ప్రస్తుతం హేమ గారు మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి హేమ గారు. హాయ్ మా. హేమ గారు చెప్పండి, ఇప్పుడు 25 మంది సినీ తారాలు పాల్గొన్నట్లు కూడా తెలుస్తోంది రేవ్ పార్టీలో, మీ పేరు కూడా ఉందని ప్రచారం జరుగుతుంది, మీరేం చెప్పారు? నాకు కూడా మీ మీడియా వాళ్ళు చెప్పేదాకా నా పేరులో ప్రచారం జరుగుతుందని నాకు తెలియదు అన్న. మన వాళ్ళు ఫోన్ చేసి అడిగే వరకు నాకు తెలియదు అసలు. ఇమీడియట్ గా నేను రియాక్ట్ అయ్యాను, నేను ఇమీడియట్ గా వీడియో బయట పెట్టేశాను. దానికి మనకి ఎలాంటి సంబంధం లేదు. మీ వాళ్ళు మీడియా వాళ్ళు ఎంత మంది కాల్ చేసినా నేను లిఫ్ట్ చేస్తున్నాను, వీడియో కాల్స్ కూడా మాట్లాడుతున్నాను. సో దట్ ఈస్ బుల్షిట్, ఏమంటారు దాన్ని, ఫేక్ న్యూస్ చేస్తున్నారు వాళ్ళు. నాకు మరి నాది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నాకు అంటే మీరు ఎక్కడున్నారు ఆ టైంలో? ఎక్కడున్నారు? మీరు? నేను ఇక్కడే ఉన్నా, హైదరాబాద్ లోనే ఉన్నా. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో ఉన్నాను. ఆ టైం ఈ టైం కాదు. నేను హైదరాబాద్ లో ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు. 1 వీక్ నుంచి నేను హైదరాబాద్ లోనే ఉన్నాను, ఇంకొక 1 వీక్ ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. ఎందుకు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పదే పదే మిమ్మల్ని టార్గెట్ చేయడానికి కారణాలు ఏంటి? ప్రతిసారి టార్గెట్ ఏముండదు, అక్కడ వేరే హేమ ఏదన్నా దొరికిండొచ్చు. నా ఇమీడియట్ గా మనం ఫేమ్ లో ఉంటాం కదా, వేసేస్తారు అంతే. ఓకే, అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి ఫైనల్? నేను ఏం చెప్పాలనుకోవట్లేదు. ఓన్లీ థింగ్, నేను ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. నా ఆడియన్స్ కు తెలిస్తే చాలు, మా జనాలకు తెలిస్తే చాలు. ఒక నిమిషం అండి, ఇక్కడ కూడా మీరు ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని చెప్పారు, మరి దాని గురించి ఎలా చూడొచ్చు? ఏ, నేను ఫామ్ హౌస్ లో చిల్ అయితే చూడకూడదా? అంటే ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు మీరు? అయ్యా అండి, ఇలాంటి ఇష్యూ జరుగుతుందని నాకేం తెలుసు అండి. మీరు మీడియా వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పే వరకు అక్కడ ఒక న్యూస్ జరుగుతుందని తెలీదు. అసలు న్యూస్ ఛానల్సే చూడడం అనేది చాలా సంవత్సరాలు అయింది కదా. అంటే హేమ గారు, ఇప్పుడు బెంగళూరులో ఇలాంటి పార్టీ జరిగినప్పుడు మీ పేరు, మీరున్నట్టు ప్రచారం జరిగింది. ఇలాంటి టైంలో మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో ఉండి చిల్ అవుతున్నట్టు కూడా చూశారు. అంటే దీని గురించి మళ్ళీ నెగిటివ్ గా వెళ్ళే అవకాశం ఏమైనా? నాకేం నెగిటివ్ గా ఉండదండి. నాకు ఫ్యామిలీ ఉండదా, నేను ఎంజాయ్ చేయకూడదా? దట్ ఈస్ మై లైఫ్ అండి. ఓకే, నన్ను ఎవరు అడుగుతారు? ఓన్లీ థింగ్, ఫేక్ న్యూస్ వచ్చింది కదా, నేను రియాక్ట్ అవ్వకపోతే అది నిజం అవుతుందని ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యాను అంతే. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.